సుష్మాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన ఆంధ్ర చికెన్ పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 250 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్ విత్ బోన్స్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో 1 teaspoon ఆఫ్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం 1 teaspoon కారం వేసి కలుపుకొని దీన్ని వేయించుకోవాలి. ఒక ప్యాన్లో 1 teaspoon ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ చికెన్ వేస్తున్నాను. నీళ్ళు అసలు వేయబాకండి, నీళ్ళు వేస్తే పచ్చడి పాడైపోతుంది. దీంట్లో చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయేలాగా వేయించుకోవాలి బాగా. చూసారా, నీళ్ళు బయటకు వస్తుంది, చికెన్లో ఉండే నీరంతా. ఆ నీరంతా బాగా ఇంకిపోయేలాగా కాసేపు 15-20 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం నీరంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1.5 cups ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో మళ్ళీ చికెన్ వేసి వేయించుకోవాలి. ఇది బాగా గట్టిగా బాగా కరకరలాడేలాగా వేయించుకోవాలి, అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఫుల్ బాగా వేగిపోయింది చికెన్. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో 3-4 tablespoons అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలి. దీంట్లో మళ్ళీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు పచ్చడికి ఉప్పు, కారం, నూనె బాగా ఎక్కువ ఉంటేనే నిలవ ఉంటుంది. ఆ 3 సరిపడా వేసుకుంటే చాలు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ చికెన్ కూడా వేసేసి వేయించుకొని దీన్ని 1-2 నిమిషాల పాటు వేయించుకొని ఆపేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వండి, 15-20 నిమిషాల పాటు చల్లారనిచ్చేసి తర్వాత మనం అన్నీ కలుపుకుందాం. దీంట్లో కావలసినంత ఉప్పు వేసుకోండి. ఇది 1 teaspoon మెంతి పొడి, ఆవపొడి వేసుకుంటున్నాను. కొంచెం పసుపు 1/2 teaspoon, 2 teaspoons గరం మసాలా, 2 teaspoons ధనియాల పొడి. అట్లానే 4 teaspoons కారం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కారము ఉప్పు కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అది బాగా పీల్చుకుంటుంది తర్వాత. దీంట్లో 3 నిమ్మకాయలు వేసుకోండి. నేను ఇక్కడ 250 grams చికెన్ తీసుకున్నాను కాబట్టి 3 నిమ్మకాయలు పిండుకుంటున్నాను. కలుపుకొని ఇది చల్లారి నుంచి 1 రోజు పాటు ఉంచేయండి.